ఈ ముసలాయన కొడుకో కూతురో ఏ భావనతో ఉన్నారు తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఇది ట్రాకింగ్ అనుకోవచ్చు ఒకళ్ళకొకళ్ళు. అది తెలిసిన తర్వాత వాళ్ళు లేదా ముసలాయన ముసలమ్మే సోన్సో పార్టీకి సంబంధించినటువంటి సింపతైజర్స్ వాళ్ళ కుటుంబంలో ఎవరున్నా అంతే అయి ఉంటారులే అనేది వీళ్ళ ఫీలింగ్ కూడా. కాబట్టి అధికార పక్షానికి వ్యతిరేకం అనుకున్నారనుకోండి, ఆ వాలంటీర్ బిఎల్ఓకి చెప్తారు, అక్కడ ఏదో ఒక పేరుతో ఒక కాగితం పెట్టేసేయడం, పీకిచ్చేయడం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే చోట్ల ఉన్నారనుకోండి, మొన్న అప్పుడు సిద్దిరప్పలరాజు చెప్పింది అదే కదా, ఎక్కడున్నా సరే మన వాళ్ళని చూసుకుంటామని. అట్లాంటి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు పీకించడం, తెలుగుదేశంకి ఎలా సాధ్యం అవుతుంది? ఒకవేళ వైసీపీకి ఓకే మనం అనుకున్నట్టు అవ్వచ్చేమో, అధికార పార్టీ ఉంది, టీడీపీకి ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ పార్టీ పరమైనటువంటి యాక్టివిటీగా కాదు అది, మామూలుగా ఇండివిజువల్గా మన పేర్లతోనే రాయిస్తారు. దీని కింద ఈ సిస్టమ్ కింద 16A కింద ఫామ్ 16 పెట్టేసేసి మా ఓటు సో అండ్ సో వాళ్ళు లేరు ఇక్కడ కాబట్టి తీసేయండి అనేసి అప్లై చేసినట్టుగా పెట్టిస్తారన్నమాట. అయితే ఇది ప్రతిపక్షానికి అవకాశం 20% ఉంటుంది, అధికార పక్షానికి అవకాశం 80% ఉంటుంది. అది సహజంగా జరిగేది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఎందుకంటే ఈ కంప్లైంట్లు ఇవన్నీ వచ్చారు కాబట్టి రివర్స్. అసలు సంగతి ఏంటంటే ఇందులో ఆయన సజ్జలది ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం మనకెవ్వరికి కూడా అందనంత చక్కటి వ్యూహం రచించింది, ఎవరికి ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఫోకస్ చేసుకోలేదు. అది గడప గడపకి తెలుగుదేశం ఆపేసుకున్నారు కదా, ఇప్పుడు గడప గడపకి గ్యారంటీ కార్డు పట్టుకుపోతున్నారు. మేబీ జనసేన వాళ్ళు కూడా తోడొచ్చిన ధైర్యంతో కావచ్చు, వెళ్ళి వాళ్ళకి ఇట్లాగా ఇదివరకు ఒకరు ఒకనాడు ఎట్లయితే ట్యాబులు ఉచ్చుకుని వెళ్ళి